ప్రస్తుతం చలామణి అవుతున్న కరెన్సీ నోట్లు అందరికీ తెలుసు, కానీ పురాతన రాజుల కాలం నాటి బంగారం, వెండి నాణేలు కొంతమందికే తెలుసు. ఇటువంటి నాణేలు సేకరించడం నేటి తరం వారికి చాలా వరకు హాబీగా మారింది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాజేష్ ఈ పురాతన నాణేలు సేకరించడం అంటే ఇష్టం. రాజేష్ 1986 నుండి ఈ గోల్డ్ కాయిన్ సేకరించడం జరుగుతుంది. క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల ముందు చలామణి అయినటువంటి రాజుల కాలం నాటి గోల్డ్ కాయిన్స్ సేకరించడం జరుగుతుందని రాజేష్ తెలుపుతున్నారు. నా పేరు రాజేష్ అండి, పాలకొల్లు మాది, వెస్ట్ గోదావరి. 1986 నుంచి కాయిన్స్ కలెక్షన్ చేస్తున్నాను. మొత్తం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల బ్యాక్ వరకు కూడా నా దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ గోల్డ్ కాయిన్స్, సిల్వర్, కాపర్ అన్ని రకాలు చేసామన్నమాట. ఈరోజు ఎగ్జిబిషన్లో ఒక 120 గోల్డ్ కాయిన్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అందులో 8వ శతాబ్దానికి చెందిన చోళరాజుల గోల్డ్ కాయిన్స్, నెక్స్ట్ విదర్భ గోల్డ్ కాయిన్స్, అలాగే విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు, హరిహర్రాయలు, బుక్కరాయలు వీళ్ళందరి బంగారం వరహాలు, అరవరహాలు ఇవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే మైసూర్ రాజ్యానికి చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వాళ్ళ బంగారం పగోడాలు, ఫణంస్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఫారిన్ కాయిన్స్లో ఒక 30 ఫారిన్ కాయిన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ కాయిన్ ఇది టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్ అని చెప్పి ఆ కంట్రీ కాయిన్ అన్నమాట. ఇది ఇది ఈ బంగారం కాయిన్ బరువు సుమారు మీకు అది 18 గ్రాములు గోల్డ్ కాయిన్ అన్నమాట. ఇది కాకపోతే ఇది వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తానికి 250 కాయిన్స్ మాత్రమే ప్రింట్ అయినాయి. ఈ కాయిన్స్ ఆ 250లో నా దగ్గర ఒకటి ఉందన్నమాట. అలాగే ఈ ఇది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రెసెంట్ డేస్లో ఒక 3.5 లక్షల దాకా ఉంటుందండి. తనకు రాజుల కాలం నాటి పురాతన గోల్డ్ నాణేలు సేకరించడం అంటే ఎంతో ఇష్టమని తెలుపుతున్నారు. క్రీస్తుపూర్వం రాజుల కాలం నాటి గోల్డ్ నాణేలు ఈ తరం వారికి తెలియదని అంటున్నారు. అటువంటి వారికి ఎగ్జిబిషన్ రూపంలో రాష్ట్రం అంతా కూడా తిరిగి తాము అందరికీ కూడా వివరించడం జరుగుతుందని తెలుపుతున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుందండి. ఆయన చూసిన వాళ్ళు మటుకు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. జనరల్గా వెళ్ళిపోయేవాళ్ళు అలా వెళ్ళిపోతారు, బట్ చూసిన వాళ్ళు మటుకు ఈచ్ అండ్ ఎవ్రీ కాయిన్ చూస్తున్నారు, దాని ప్రామినెన్స్ తెలుసుకుంటున్నారు. చాలా బాగుంది, జనాలకి అవేర్నెస్ అయితే మటుకు చాలా బాగుంది ఇప్పుడు.